జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే, మనం చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే ఏదో చారం అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అది రైటే, మనం భజన చేయాలి, జగన్మోహన్ రెడ్డి కరెక్టే చేశాడు, జగన్మోహన్ రెడ్డి రైట్ డెసిషన్ తీసుకున్నాడని అందరూ భజన చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి డెసిషన్ని వేరొక ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, అదిగో అది తప్పు. మీరు స్వేచ్ఛను హరిస్తున్నారు, మీరు పత్రికలను అడ్డుకుంటున్నారని గొగ్గోలు పెడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నామంటే, నిన్న సాక్షిలో ఒక కథనం వచ్చింది. ఏమనంటే, పత్రికా స్వేచ్ఛపై రెడ్ బుక్ పడగని చెప్పి ఒకటి వచ్చింది. విచిత్రం ఏంటంటే, ఇదే రెడ్ బుక్ని మడిచి ఎక్కడైనా పెట్టుకో లోకేష్ అని చెప్పి వాళ్ళు గతంలో మాట్లాడారు. నారా లోకేష్ పాదయాత్రలో రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తే ఆ కొడాల నాని దగ్గర నుంచి రోజా దగ్గర మొదలుపెట్టి చాలామంది వైసీపీ నేతలు ఏమన్నారంటే, ఆ రెడ్ బుక్ మన బీకుద్దా, రెడ్ బుక్ మడిచి ఎక్కడైనా పెట్టుకో అని చెప్పి విమర్శలు చేశారు. కాబట్టి నారా లోకేష్ రెడ్ బుక్ మడిచి ఎవరికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాడు, అది వేరే విషయం అనుకోండి. అయితే పత్రికా స్వేచ్ఛపై అంట, రెడ్ బుక్ పడగంట, రాజ్యాంగ హక్కులను కాలరాసిన కూటమి అంట, రాజ్యాంగ హక్కులు అంట. వైసీపీకి ఓడిపోగానే రాజ్యాంగం గుర్తొచ్చింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని హక్కులు గుర్తొచ్చాయి. బహుశా రాజారెడ్డి రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేసినట్టుగా ఎదుటి వాళ్ళు అమలు చేయట్లేదని బాధపడుతున్నారే. వాళ్ళకి రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇష్టం, అంబేద్కర్ రాజ్యాంగం అంటే కుదరదు వాళ్ళకి. సాక్షి ఎడిటర్ మురళీపై అక్రమ కేసు నమోదు, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసినందుకే కక్ష పూరితంగా ప్రైవేటు వ్యక్తితో ఫిర్యాదు చేయించిన సర్కారు, ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిపై సర్వత్రా తీవ్ర ఖండనలు, ఈ అక్రమ కేసులు చెల్లవని సుప్రీంకోర్టు న్యాయవాదులు స్పష్టీకరణ. సుప్రీంకోర్టు చెప్పలా, సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే న్యాయవాదులు చెప్పారంట. సో దాన్ని రాసుకున్నాడు, కింద కూడా ఏం రాశాడు చూడండి, పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టడమే కురసాల కన్నబాబు, ఎవరైనా వైసీపీ మాజీ మంత్రి, అభ్యంతరాలుంటే ఖండన ఇవ్వాలి, దేవరపల్లి అమ్మలు ఇండియన్ జర్నలిస్టు యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంట. నువ్వు రాయాల్సింది అది కాదు నానా, మాజీ వైసీపీ సలహాదారుడు. దేవరపల్లి అమ్మలు ఎవరు? మాజీ వైసీపీ సలహాదారుడు. మరి నువ్వు ఆ మొక్క రాయలేదే, నువ్వు మాజీ వైసీపీ సలహాదారుడు అని రాయకుండా ఏదో జర్నలిస్టు సంఘం యూనియన్ స్టీరింగ్ కమిటీ అని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు రాత్రం, నిన్నటి వరకు నీ సలహాదారుడు కదా, ఆ విషయం రాయలేదే కాబట్టి ఖండించాడు. అంటే ఎవరు ఖండించట్లేదు కాబట్టి ఇలా నాయకులు ఖండించుకుంటున్నారు దీన్ని. జగన్మోహన్ రెడ్డికి ఎవరు సపోర్ట్ రావట్లేదంట, ఇదే ఉదాహరణ. సరే, వాస్తవానికి మరి పత్రికల మీద పడగని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇదే పత్రికలను అదుపు చేయాలని చెప్పి నువ్వు గెలిచిన వెంటనే 2019 అక్టోబర్లో 24:30 అనే ఒక జీవోని తీసుకొచ్చావు. గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? 24:30 అనే ఒక జీవోని నువ్వు గెలిచిన వెంటనే 2019 అక్టోబర్లో గెలిచిన ఒక 2-3 నెలల్లోనే ఒక జీవో తీసుకొచ్చావు. ఎందుకు తీసుకొచ్చావు? ఏబిఎన్ను, TV5, ఈనాడు లాంటి పత్రికలను కట్టడి చేయడం కోసం తీసుకొచ్చావు. విచిత్రం ఏంటంటే, నువ్వు 5 ఏళ్లలో వాళ్ళు వేసిన ఒక్క కథనం కూడా తప్పుడు కథనం అని నిరూపించరా. వాస్తవానికి పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవటం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇలాంటి జీవోలను అడ్డబెట్టి పత్రికలను అడ్డుకోవటం ఖచ్చితంగా తప్పే, గతంలో కూడా అదే చెప్పాం. అయితే నీది పత్రిక కాదు కదా, టిష్యూ పేపర్ కదా, నీకెందుకు గుర్తిస్తుంది ఇది? మంది ఫేక్ ఫ్యాక్టరీ కదా, సాక్షి ఫేక్ ఫ్యాక్టరీ కదా, పత్రిక కాదు కదా. పత్రిక అంటే కొన్ని ప్రజాస్వామ్య విలువలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారు, ప్రజల బాగోగులే వాళ్ళకి ముఖ్యం, ప్రతిపక్ష పాత్ర పోషించాలి వాళ్ళు. మీరు అధికారంలో ఉంటే అధికార పార్టీ పాత్ర, ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష పాత్ర, అంటే మీకు అనుకూలంగా రాసుకోవటం. మరి అది ఎలా పేపర్ అవుద్ది? టిష్యూ పేపర్ అవుద్ది. సాక్షి టిష్యూ పేపర్, పత్రిక కాదు, ప్రజాస్వామ్యం కోసం ఏర్పడింది కాదు అది. కాబట్టి నీకు వర్తించదు. నువ్వు తెచ్చిన జీవోతో నీ పత్రికలో రాసిన అసత్య కథనాల మీద కేసు పెడితే నీకెందుకు నొప్పి? వాస్తవానికి దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు, పెట్టింది ప్రైవేట్ వ్యక్తి. వీళ్ళేమంటారంటే ప్రభుత్వం పెట్టించింది అంటారు. ఒరే బాబు, ప్రభుత్వం పెట్టాలంటే నువ్వు తెచ్చిన జీవోతో డైరెక్ట్గా పెడద్దు, వేరొకరితో పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు రాసే అసత్య కథనాలు కడుపు మండి ఎవడో కేసు పెట్టాడు, దానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? వాస్తవానికి ఈ చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలి, అందులో డౌట్ లేదు. వరద సహాయం మీద ఎందుకు దీని మీద ఇలాగా మాట్లాడాల్సి వస్తుందంటే, వరద సహాయం మీద ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించిన తరువాత కూడా అసత్య కథనాలు రాసిన నీచమైన పత్రిక సాక్షి. అసలు వరద సహాయంలో పెట్టిన ఖర్చు 139 కోట్లు, అగ్గిపెట్లు కొవ్వొత్తులు జనరేటర్లకు పెట్టిన ఖర్చు 23 లక్షల రూపాయలు అని చెప్పి వివరణ ఇచ్చిన తరువాత కూడా 23 కోట్ల రూపాయలు అగ్గిపెట్లకి పెట్టారు, 326 కోట్ల రూపాయలు భోజనానికి పెట్టారు. మరి బాబు మొత్తం ఖర్చు 139 కోట్లు అంటే 326 కోట్లు భోజనానికి పెట్టారని ఎలా రాసావు నువ్వు? మరి తప్పు కదా. ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం 1 రూపాయి ఎక్కువ పెట్టామని చెప్పుకూడదు. ప్రభుత్వమే 139 కోట్లు అని చెప్తే నీకు 520 కోట్లు ఖర్చు పెట్టారు వరదలు అని చెప్పి నువ్వేలా చెప్పావు?
ప్రభుత్వం మొత్తం ఖర్చే 139 కోట్లు అని చెప్పింది అన్నిటితో కలిపి. నువ్వు 562 కోట్లు అని ఎలా రాసావు? మరి తప్పు కదా అది, ప్రజలు తప్పుదోవ కట్టించడం కదా. 23 లక్షలకి 23 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? అగ్గిపెట్లకి ఆయన ఖర్చు 100 లక్షన్నర. మొత్తంగా ఆ జనరేటర్లతో పాటు కొవ్వొత్తులతో పాటు ఆయన ఖర్చు 23 లక్షలు. దాన్ని 23 కోట్లుగా ప్రచారం చేశావు, మరి తప్పు కదా. మరి ఇలాంటి నీచమైన కథనాలు రాసిన వాడిని శిక్షించకూడదా? అంటే మీరు అబద్ధాలు చెప్పిరా కానీ ఆ రైటేనని చెప్పి చేతులు తులుపుకుని వదిలేయాలా? మీరు తెచ్చిన జీవోయే కదా 24 30 అనేది, జీవో నెంబర్ 24 30 అనేది ఏంటి? ఇంగితాల గురించి జ్ఞానాల గురించి మాట్లాడావు, అసలు ఇంగ్లీష్ వచ్చినోడు ఎవరో దీన్ని తిరస్కరించడం, డెమోక్రటిక్ రైట్ అసలు తప్పు రాస్తే ఎవరి మీద అయినా నేను కేసేసే అధికారం ఉంది, ప్రభుత్వాన్ని భద్రం చేస్తే ఊరుకో. ఒరే బాబు ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇవన్నీ. మరి ఇప్పుడు కూడా వరద సహాయం మీద తప్పుడు కథనాలు రాశారు కాబట్టి ఎస్ కేసు వేశారు, ప్రభుత్వాన్ని మీరు భద్రం చేశారు కాబట్టి కేసు వేశారు, ఆ సెక్రటరీలను మీరు తప్పు పడుతున్నారు కాబట్టి కేసు వేశారు. నువ్వు చెప్పిందే కదా వీళ్ళేవి రాసినా చూస్తూ ఊరుకోవాలా, వీళ్ళు అబద్ధాలు రాసినా మేము భరించాలా, మా మీద నిందలేస్తే మేము ఓర్చుకోవాలా? డెమోక్రటిక్ రైట్ ఉంది మాకు, కేసు లేస్తాం, లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఎస్ లీగల్గానే ప్రొసీడ్ అయ్యారు ఆడు కూడా. నేను ఇందాక ఫస్ట్ ఒక సామెత చెప్పి అందుకే, మనం చేస్తే సంసారం, ఎదుటి వ్యక్తి చేస్తే ఏదో చారం, జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. తప్పు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెచ్చిన జీవోతో నీ పత్రిక మీద కేసు వేయటం అంటే మరి ఆ కిక్కు చూడు ఎలా ఉందో. నువ్వు తెచ్చిన జీవోతో నీ పత్రికలో రాసిన అసత్య కథనం మీద, నీ పత్రికా ఎంప్లాయీ మీద కేసు వేయటం అంటే మరి నువ్వు 5 ఏళ్లలో ఏబిఎన్ మీద, TV5 మీద, ఈనాడు మీద ఏలా పోయావే కేసు? ఎందుకనంటే వాళ్ళు అసత్యాలు రాయలా, ఆధారాలతో రాశారు. ఇక్కడ అసత్యాలు రాశారు కాబట్టి కేసు పెట్టారు, తప్పేముంది? నువ్వు తెచ్చిన జీవో పత్రికా స్వేచ్ఛను హరిస్తుందని ఆ రోజు నువ్వు అనుకుంటే ఈ రోజు హరిస్తుంది, ఆ రోజు పత్రికా స్వేచ్ఛకి భంగం లేదు అనుకుంటే ఈ రోజు భంగం లేదు. మరి నీ దిక్కుమాలిన పత్రికలో ఏమని రాసావు నువ్వు? 2 బుక్ పడగని రాసావా? ఆ రోజు 2 బుక్ను మడిచి ఆడ పెట్టుకోమన్నావుగా, ఇప్పుడు మడిచి ఎవడికి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు నారా లోకేష్. నువ్వు అన్నావు కదా మడిచి ఆడ పెట్టుకోండి అన్నావు కదా, ఇప్పుడు మడిచి ఎవడికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. మరి ఎందుకు గొగ్గోలు? నువ్వు తెచ్చిన జీవోనే కదా, నువ్వు మర్చిపోతే ఎలాగా? నువ్వు చెప్పిన నీతి సూక్తులు నువ్వు మర్చిపోతే ఎలాగా? నువ్వు మర్చిపోయినా గూగుల్ మర్చిపోతుంది, ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. చూసాం కదా ఇప్పుడు నువ్వేం మాట్లాడావు అసెంబ్లీలో. సో కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అసత్యాలు మాడుకోకపోతే నీ పత్రిక మీద కేసులు తప్పో, నీ భార్య భారతీరెడ్డి మీద కేసులు తప్పో, నీ మీద కూడా కేసులు తప్పో.